2024 జనరల్ ఎలక్షన్స్ ప్రచారం ఆంధ్రప్రదేశ్లో తారాస్థాయికి చేరుకుంది. ఇప్పుడు అన్ని పార్టీలు 10% ఉన్న మైనార్టీ ఓటు కోసం విపరీతంగా కృషి చేస్తున్నారు. ముస్లిం మైనార్టీ ఓటు ఏ విధంగా అయినా చీల్చాలని మళ్ళీ బీజేపీ, ఎన్డీఏ కూటమి భాగస్వామి, టీడీపీ ప్రయత్నం చేస్తుంటే, మైనార్టీ ఓట్లు చీలకుండా వైసీపీకి గుంపగత్తుగా పడాలని వైసీపీ ప్రయత్నం చేస్తుంది. ఈ విషయాలపై మాట్లాడడానికి మనతో ముస్లిం యునైటెడ్ ఫ్రంట్ అధ్యక్షులు హబీబుర్ రెహమాన్ గారితో ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమం. సార్ చెప్పండి, ముస్లిం మైనార్టీలు ఈ ఎన్నికల్లో ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు? 2024 జనరల్ ఎలక్షన్స్లో ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యంగా ముస్లిం మైనార్టీసు వైసీపీ పార్టీ వస్తే బాగుంటుంది అనేది అనుకుంటున్నారు. ఎందువల్లనంటే గత ప్రభుత్వాలని మనం చూసుకుంటే ఆయా ప్రభుత్వాలు చేసిన పథకాలు, ఆయా ప్రభుత్వాలు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం, ఇవన్నీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారే ఉన్నారు, టీడీపీ ఉంది. ఆ టీడీపీ గతంలో చెప్పిన మాట ఎప్పుడు కూడా 1999లో ఏవైతే హామీలు ఇచ్చారో అవి ఏమి అమలు చేయలేదు. అప్పుడు బీజేపీతో కలిసి ఉన్న 2003 వరకు అప్పుడు ఆయన ఏదో పెద్ద మేనిఫెస్టో అది ఇది డిక్లేర్ చేశారు. అందులో ఒక్క హామీ అంటే ఒక్క హామీ ఆయన అమలు చేయలేదు. కేవలం ముస్లిమ్స్కే కాదు, ఏ కులానికి ఏ మతానికి జనరల్ పబ్లిక్కి కూడా ఆయన ఇచ్చిన హామీలు ఏవి, రైతులకు కానీ, ఆడవాళ్ళకు కానీ, నిరుద్యోగులకు కానీ ఆయన ఇచ్చిన హామీలు ఏవి నెరవేర్చలేదు. నెరవేర్చకపోగా ఆయన చేసిన అన్ని అరాచకాలే. బీజేపీతో కలిసి ఉండడం వల్ల ఆయన అనేక మంది ముస్లిం యువకుల్ని ఎన్కౌంటర్ చేయడం, అలాగే ప్రతి చిన్న విషయాన్ని ఓ పెద్దదిగా చేసి చిన్న గొడవ జరిగిన దాని మీద 100 మంది మీద కేసులు కట్టేసి లోపలేసేయడం, అర్ధరాత్రి పూట మదర్సాలు, మసీదుల మీద రైడ్లు చేపించడం, మసీదుల వద్ద కెమెరాలు పెట్టిన ఘనుడు కూడా ఈయనే, ఏదో పెద్ద అక్కడ తీవ్రవాదులు తిరుగుతున్నట్టుగా కెమెరాలు పెట్టడం, ఇవన్నీ ఏంటంటే ఆయన చేసిన కాలంలో మొత్తం ఒక ముస్లిం మైనార్టీలనే కాదు అందరినీ అణిచివేశాడు. పేద మధ్యతరగతి ప్రజల్ని కులమతాలకు అతీతంగా అణిచివేయడం జరిగింది. కరెంటు ఛార్జీలు తగ్గించమని వెళ్తే కాల్చి పారేశాడు. రైతుల్ని కాల్చాడు, ఒకటి. రెండోది ఏంటి, అలాగా ప్రతివాడిని క్వశ్చన్ చేసిన వాడిని అణిచివేయడం అనేది ఆయన 1999 నుండి 2003 వరకు అమలు చేశారు. అందుకే 2004లో ఆయన్ని ముందు గద్దె దించేయాల్సిందే అని చెప్పి అర్జెంటుగా ఆయన్ని దింపేశారు ప్రజలు. 2004, 2009 రెండుసార్లు వైసీపీ మన కాంగ్రెస్ పార్టీ గెలవడం, ఆ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం బ్రహ్మాండంగా జరుగుతున్నప్పుడు మళ్ళీ బైఫర్గేషన్ అనేది జరగడం, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు రెండు ముక్కలు అయిపోవడం ఆంధ్ర తెలంగాణగా, ఈ రెండు ముక్కలకి కాంగ్రెస్ పార్టీ కారణం కావడం, దానివల్ల కాంగ్రెస్ నుండి ఆంధ్రప్రదేశ్ ప్రజలు దూరం అయ్యారు. 2014లో ఈయన 2009లో చంద్రబాబు నాయుడు ముస్లిమ్స్కి చెప్పింది ఏంటంటే, నేను ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీని కలవను, అయిపోయింది, వాళ్ళకి మనకు తెగదెంపులు అయిపోయింది, వాళ్ళు చాలా దుర్మార్గులు, వాళ్ళని కానీ నమ్మేది లేదని చెప్పి మా ముస్లిం పెద్దలందరికీ ఆయన పదే పదే చెప్పాడు. కానీ 2014 వచ్చేటప్పటికి మళ్ళీ బీజేపీతో చేతులు కలిపి అదే బీజేపీని తీసుకొచ్చి ఒక్క మైనార్టీకి కూడా, ఒకే ఒక మైనార్టీ ఇక్బాల్ గారికి ఎక్కడో సీట్ ఇచ్చాడు. ఆ ఒక సీటు తప్ప ఎక్కడ సీట్ ఇవ్వలేదు. 5 సంవత్సరాల్లో ఆయన మంత్రిగా ఎవ్వరికీ మంత్రిగా ఇవ్వలేదు. లాస్ట్ 3 నెలలు 4 నెలలు ఉండగా ఒక మంత్రి పదవి ఇచ్చారు, ఎమ్మెల్సీలుగా ఇద్దరికి ఇచ్చారు. అలాగా చాలా ఆయన అణిచివేత, దాంట్లో కూడా ప్లకార్డులు చూపించారని చెప్పి ఓన్లీ జస్ట్ ఏమని మాకు ఈ పథకాలు అమలు చేయలేదు, మీరు అది చేస్తారన్నారు ఇది చేస్తారన్నారు, మీరు చెప్పిన ఏమీ చేయలేదని చెప్పి ప్లకార్డులు చూపించారని వాళ్ళని తీసుకెళ్ళి దేశద్రోహం కేసులు బుక్ చేసి స్టేషన్లన్నీ తిప్పి వాళ్ళని చిత్రహింసలు గురి చేసి కేసులు పెట్టారు. అలాగే ఒక చిన్న ఇష్యూ జరిగితే గుంటూరు పోలీస్ స్టేషన్ దగ్గర 100 మంది మీద కేసులు పెట్టారు. ఇయే కాకుండా జనరల్ పబ్లిక్ కూడా ఆయన ఉద్యోగాలు ఇస్తారన్నాడు. 7,000 ఉద్యోగాలు పోలీసులు ఉద్యోగాలు తప్ప ఆయన ఇచ్చింది ఏమి లేదు. మిగతా ఇచ్చిన ఉద్యోగాల్లో కూడా ఆయన కాంట్రాక్ట్ బేసిస్ మీద ఇచ్చాడు, అందులో ఎక్కడ రిజర్వేషన్ అమలు చేయలేదు.
ఎస్సీలకు చెందిన, బీసీలకు చెందిన, ఎస్టీలకు చెందిన సీట్లన్నీ ఓపెన్ చేసి పారేసి అవన్నీ తన వాళ్ళకి ఆయన ఇచ్చుకున్నాడు. అలాగా పోలీసు రిక్రూట్మెంట్లో కూడా బీసీ రిక్రూట్మెంట్ అయితే చూపించడానికి నోటిఫికేషన్లు ఇచ్చారు, కానీ దానికి వాళ్ళు పెట్టిన క్లాజ్లు వాళ్ళు తీసుకురమ్మని చెప్పిన డాక్యుమెంట్లు ఏ ఎంఆర్ఓ ఇవ్వకుండా వాళ్ళ చాలామంది ఆ బీసీ కోటాను వదులుకోవాల్సి వచ్చింది. సో ఇవన్నీ ఆయన ఎప్పుడొచ్చినా ఆయన చెప్పిన వాగ్దానాలు, 2014లో చాలా వాగ్దానాలు చేశాడు, ఏ రోజు ఆ వాగ్దానాన్ని అమలు చేయలేదు. రైతు రుణమాఫీ అన్నాడు, కంప్లీట్గా నేను కట్టేస్తా, మీరు ఎవ్వరు ఒక రూపాయి కట్టొద్దు అన్నాడు. ఆయన చేశాడా? రుణమాఫీ కంప్లీట్ చేయలేదు. పైపెచ్చు అడిగిన మీలాంటి ఒక జర్నలిస్ట్ని పట్టుకొని, రైట్, మీలాంటి వాళ్ళు ఉండడం వల్లే దేశం నాశనం అవుతుంది, రాష్ట్రం నాశనం అవుతుంది, ఏం తమాషాగా ఉందా అని చెప్పి అడిగాడు. సో ఇదే కాకుండా కొంతమంది తమ జీత భత్యాలు పెంచమని చెప్పి ఆ తిరుపతి దేవస్థానానికి చెందిన వాళ్ళు వెళ్తే, అసలు మిమ్మల్ని సెక్రటరియట్లో రానివ్వడమే తప్పు, అసలు మిమ్మల్ని ఇక్కడ వరకు రానివ్వకూడదు, రానిస్తే మీరు అలా నన్ను క్వశ్చన్ చేస్తారా అయ్యా, మేము క్వశ్చన్ చేయట్లేదు, అడుక్కుంటున్నాం అయ్యా, మా మేము మీరు ఇచ్చే జీతాలతో మేము ఇచ్చే వచ్చే సొమ్ముతో మేము సరిగా ఇచ్చలేకపోతున్నాం, కొంచెం పెంచండి అయ్యా అని చెప్పి వాళ్ళు బతిమాలుతున్నా, ఎట్ తమాషాగా ఉందా అని చెప్పి వాళ్ళతో మాట్లాడి ధిక్కరించిన వీడియోలు ఈ రోజు కూడా సోషల్ మీడియాలో ఉన్నాయి. అంటే ఆయన ప్రతి చిన్న వ్యక్తిని చాలా చిన్న చూపుతో చూసి, బడుగు బలహీన వర్గాలని చాలా చిన్న చూపుతో చూసి అణిచివేసే ధోరణిలో వెళ్ళారు తప్ప, ఆయన హామీలు ఇచ్చిన హామీలు అమలు చేయకపోగా ప్రజల్ని అణిచివేయడం అనేది దారుణంగా చేశాడు. సో ఇప్పుడు మళ్ళీ 2019 వచ్చేటప్పటికి ఆయన బీజేపీతో తెగతెంపులు చేసుకున్నారు. తెగతెంపులు చేసుకొని నేను పక్కాగా మైనార్టీలకు సపోర్టు, అసలు మోడీ వస్తే మైనార్టీలు అంతా అణిచివేయబడతారు, మోడీ వస్తే అసలు మీ ఓటు హక్కు తీసేస్తారని చెప్పి ఆయనే చెప్పాడు. మోడీ వస్తే ఓటు హక్కు తీసేస్తారని చెప్పిన వ్యక్తి ఎవరు? చంద్రబాబు నాయుడు. అసలు ఆయన రానివ్వకూడదు, మీరంతా ముస్లింలు క్రిస్టియన్స్ అంతా అడ్డుకోవాలన్నారు. కానీ ఇవన్నీ చెప్పి మరి అదే బీజేపీతో ఆయన భార్యని చూసుకోలేకపోయాడు, దేశాన్ని ఏం చూస్తాడన్నాడు. మరి ఆ భార్యని చూసుకోలేని వాడిని మీరెళ్ళి ఇప్పుడు ఎందుకు కలిశారు? అలయన్స్ చేసుకోవడానికి వాళ్ళు వాళ్ళు 2 రోజులు వెయిట్ చేయించిన, 3 రోజులు వెయిట్ చేయించిన, ఈయన వెళ్ళి అక్కడ వెయిట్ చేసి వాళ్ళ అపాయింట్మెంట్ ఇచ్చే వరకు ఉండి బతిమాలుకొని వాళ్ళతో ఎన్డీఏలో చేరతానని చేరి ఈరోజు వచ్చి కబుర్లు చెప్తున్నాడు మైనార్టీలకి, నేను అది చేస్తా ఇది చేస్తా. మొన్న ఏమన్నాడు? అసలు రిజర్వేషన్ లేక రిజర్వేషన్లు ఒకటే నా అభివృద్ధి చెందడానికి అని ఆయనే చెప్పి మళ్ళీ మాట మార్చి ఓ 4-10 మంది వెళ్ళి కూర్చుంటే మైనార్టీలు వెళ్ళి ఏం చెప్తున్నాడు? లేదు లేదు, నేను రిజర్వేషన్ కట్టుబడి ఉన్నా అంటున్నాడు. సో ఇవన్నీ బూటకు మాట్లాయని. అసలు ముస్లిం రిజర్వేషన్ ఇచ్చింది ఎవరు? రాజశేఖర రెడ్డి గారు. ఒకసారి కోర్టు కొట్టేస్తే రెండోసారి ఇచ్చాడు, రెండోసారి హైకోర్టు కొట్టేస్తే సుప్రీంకోర్టుకి వెళ్ళాడు, ఈ మధ్య లేట్ అవుతుందని మళ్ళీ ఆయనే ఇచ్చారు. 4% ముస్లిం మైనార్టీస్కి ఇచ్చింది కాదది, అది ముస్లిం మైనార్టీలో ఉన్న బ్యాక్వర్డ్ క్యాస్ట్లకి ఇచ్చాడు, మతపరమైన రిజర్వేషన్లు అసలు కావు. మొన్న కూడా జగన్మోహన్ రెడ్డి కూడా అదే విషయాన్ని క్లారిటీగా చెప్పారు, వీళ్ళు ముస్లిం మైనార్టీలో ఉన్న బ్యాక్వర్డ్ క్యాస్ట్లకి ఇచ్చారు. సో ఆ బ్యాక్వర్డ్ క్యాస్ట్లకి ఇవ్వడం తప్పేం కాదు, నేను కూడా దాన్ని కంటిన్యూ చేస్తానని నేను ఎప్పుడైతే గట్టిగా చెప్పాడో అప్పుడు ఈయన వచ్చి ఓ 10 మంది సాయిబుల్ని కూర్చోబెట్టుకొని వాళ్ళ ముందు నేను కూడా రిజర్వేషన్లు కట్టుబడి ఉన్నా, నేనే మొన్న ఏదో ఆపాను అని చెప్తున్నాడు. వాస్తవంగా ఏంటంటే ఆ రోజు నుండి, రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తర్వాత నుండి సుప్రీంకోర్టులో అది పెండింగ్లో ఉంది. పెండింగ్లో ఉన్న కేసుల్ని ఈయన కోర్టుకి ఇన్ఫ్లుయెన్స్లు చేస్తాడు కొన్ని. ఆ ఇన్ఫ్లుయెన్స్ ఈయనకు సంబంధించిన వ్యక్తులు సుప్రీంకోర్టులో వచ్చినప్పుడు వాళ్ళ ద్వారా ఆ 4% రిజర్వేషన్ కేసు బయటికి 2 సార్లు తీపిచ్చాడు ఆయన. ఒకసారి ఆయన ప్రభుత్వంలో ఉన్నప్పుడు తీపిచ్చి ఆ రిజర్వేషన్లు కోర్టు కొట్టేస్తే ఇమీడియట్గా కాపు కులానికి ఇద్దామనుకున్నాడు ఆయన. ఇద్దామనుకుని మా రిజర్వేషన్లు ఎప్పుడు కొట్టేస్తారా అని ఆ కేసు ఏదైతే కాన్స్టిట్యూషనల్ బెంచ్ కూర్చోవాల్సి ఉందో ఆ కాన్స్టిట్యూషనల్ బెంచ్కి తీసుకొచ్చాడు ఆ కేసుని. యాక్చువల్గా 4 రోజుల క్రితం, నేను అంటే సుప్రీంకోర్టులో కూడా నేను ఫైట్ చేస్తున్నాను కాబట్టి ఆ విషయంలో నాకు ఒక ఐడియా ఉంది దాని మీద. నేను ఎందుకో ఈ కేసు బయటికి రాక ఒక 10 రోజుల ముందే మా అడ్వకేట్కి ఏదో సరదాగా మాట్లాడదాం అని చెప్పి మాట్లాడితే భయ్యా మా కేసు ఎప్పుడు వస్తుంది అంటే ఆయన ఏమన్నారు, మీ కేసు నువ్వు హ్యాపీగా నిద్రపో, 10 సంవత్సరాల తర్వాత వస్తుంది, 5 సంవత్సరాలు పట్టొచ్చు, 10 సంవత్సరాలు పట్టొచ్చు అన్నాడు. అలాంటి కేసు 10 రోజుల్లో బయటకు వచ్చింది, ఆయనే ఆశ్చర్యపోయాడు,
ఇది సామాన్యంగా రాదు, ఇది ఎవరో ఏదో చేసి ట్రిక్లు టెక్నికల్గా ఏదో జరిగింది ఇక్కడ అని చెప్పాడు నాకు ఆయన. సో ఈయన చేశాడు అది. ఈయనకు సంబంధించిన జడ్జి గారు మనకు అందరికీ తెలుసు, రిటైర్ అయిపోయిన ఆయన ఆయన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ మరి ఏం చేశాడు, మొత్తానికి బయటికి ఆ కేసు తీసుకొచ్చి ఆ కేసు ఎప్పుడైతే కాపులకు రిజర్వేషన్ ఇస్తానని ప్రకటించిన తర్వాత బీసీలందరూ ఏకమై బీసీలు ఆల్గిస్తే ఒప్పుకోమని చెప్పి గొడవగొడవ చేస్తే ఆహా మా బీసీ ఓటింగ్ పోతుందా అని చెప్పి ఆలోచించుకొని మళ్ళీ దాన్ని లోపల తోసేశారు చిన్న కారణం చూపి. అలాగా రెండోసారి కూడా ఆయన రిటైర్ అయ్యి దిగిపోతూ ఆయన దిగిపోయే సమయానికి మళ్ళీ ఆ కేసు బయటకు వచ్చింది. అంటే రాజశేఖర్ జగన్మోహన్ రెడ్డికి బ్యాడ్ జరగాలి, ఈ కేసు కొట్టేసి ఒక పని అయిపోద్ది అని చెప్పి ఆలోచనతో మళ్ళీ బయటికి తీశారు. కానీ దేవుడి దయ వల్ల అది మళ్ళీ ఆయన ఆ జడ్జి ఆ సుప్రీంకోర్టు దిగిపోయిన తర్వాత వచ్చిన జడ్జి కూడా రిటైర్ అయిపోయారు, ఆ కేసు మళ్ళీ లోపలికి వెళ్ళిపోయింది. సో ఈరోజు మనం చూస్తున్నాం 4% రిజర్వేషన్ విషయంలో వీళ్ళకి సంబంధించిన ఎన్డీఏ కూటమి, ఏదైతే బీజేపీ కూటమి ఉందో చాలా స్పష్టంగా చెప్తుంది ఈ రిజర్వేషన్లు మేము కొట్టేస్తామని. మీరందరూ ఒక కూటమి, మీరు ఎన్డీఏ అంటారు మిమ్మల్ని, మీ ఎన్డీఏ కూటమిలో భాగంగా ఉన్న వాళ్లే మేము కొట్టిచ్చేస్తామంటే దాని గురించి మాట్లాడకుండా వాళ్ళని ఆపకుండా వాళ్ళు ఎవరు కొట్టడానికి మీరు కొట్టడానికి వీలేదు, మా కామన్ మేనిఫెస్టో పెడతా, కామన్ ఈ ముగ్గురికి కామన్ మేనిఫెస్టో లేదు. ఎందుకు లేదు, వాళ్ళ అరాచకాలు వాళ్ళు చేస్తారు, వీళ్ళ అరాచకాలు వీళ్ళు చేస్తారు, కాబట్టి వీళ్ళ కామన్ మేనిఫెస్టో లేదు, ఇద్దరే ఒక మేనిఫెస్టో మీద సంతకాలు పెట్టారు. సో వీళ్ళంతా ఏంటంటే ఈ రాష్ట్రాన్ని, ఇది మన ఇక్కడ ఉన్న బడుగు బలహీన వర్గాల్ని, మైనార్టీలని, కామన్ మ్యాన్ని, పేదవాళ్ళని ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేయాలనే ఆలోచనలోనే వీళ్ళేదో అధికారం కోసం ఊరికే హామీలు ఇస్తున్నారు తప్ప ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళు ఇచ్చే హామీల మీద నిలబడని వ్యక్తులు వీళ్ళు. సో మనం అది గమనించాలి, ప్రజలు గమనించాలి, ముఖ్యంగా మైనార్టీలు కూడా గమనించాలి. ముస్లిం మైనార్టీలకు ఏ ప్రభుత్వంలో ఎక్కువ లాభం జరిగిందని మీరు భావిస్తున్నారు? మనం చూసుకుంటే గత ప్రభుత్వంలో చంద్రబాబు 3 సార్లు చేశారు. ఫస్ట్ టైం నా దగ్గర ఆ డేటా లేదు. సెకండ్ టైం 1999 నుండి 2003-04 వరకు ఆయన చేసిన దాంట్లో లాస్ట్ బడ్జెట్ వచ్చి 33 కోట్లు. ఆ టైంలో ఈ 33 కోట్లు లాస్ట్ బడ్జెట్, దానికన్నా ముందు ఏం చేశారంటే వైజాగ్లో ఇషాక్ మంత్రి రహమతుల్లాలే దర్గాకు చెందిన 3000 ఎకరాలు తీసుకెళ్ళి పెద్ద పెద్ద కంపెనీలకు ధారాదత్తం చేశాడు ఆయన. చేసి దానికి సంబంధించిన డబ్బు అంటే 3000 కోట్ల రూపాయల ఆస్తి అది. ఆ ఆస్తిని కనీసం ఒక్క ఇషాక్ మంత్రి రహమతుల్లాలే దర్గాకు కానీ దానికి సంబంధించిన డబ్బులు ఇవ్వడం కానీ, లేదా రీప్లేస్ చేసి వేరే చోట భూమి ఇవ్వడం కానీ, లేదా అలా కాకుండా ఆ వచ్చిన డబ్బుతో ఏదో ఒక సంస్థలాగా స్థాపించి దాన్ని ముస్లిం ప్రజలకు ఉపయోగపడేటట్టుగా చేయడం కానీ, అటువంటిది ఏమి చేయలేదు ఆయన. కేవలం ఒక 5 కోట్లు తీసుకొని దాంట్లో 5 కోట్లతో హజ్ హౌస్ కట్టేసి, నేను బ్రహ్మాండంగా హజ్ హౌస్ కట్టాను హైదరాబాద్లో, అది చేశా ఇది చేశానని డబ్బా కొట్టుకోవడం తప్ప ఆయన చేసింది ఏం లేదు. అలాగే 2014 నుండి 2019 వరకు ఆయన ఇచ్చిన ప్రభుత్వంలో ఫస్ట్ స్టార్టింగ్ 2-3 సంవత్సరాలు బడ్జెటే ఇవ్వలేదు మాకు. ఎందుకు ఇవ్వలేదు అంటే ముస్లిమ్స్ మాకు ఓట్లు వేయలేదు కాబట్టి ఏమేమి కేటాయించకూడదు అని, మంత్రి ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు, బడ్జెట్ కూడా సరిగా ఏదో నామమాత్రంగా 100 కోట్లు 200 కోట్లు 300 కోట్లు ఇచ్చాడు. లాస్ట్ బడ్జెట్ వచ్చి 2019లో 1375 కోట్లు 1375 కోట్లు ఇచ్చాడు. అంటే డిక్లేర్ చేయడం, డబ్బులు రిలీజ్ చేయడం కాదు, డిక్లేర్ చేసింది. సపోజ్ మనం అనుకుందాం కాసేపు 1375 కోట్లు కూడా ఆయన ఇచ్చేశాడు, ఖర్చు పెట్టేశాడని. అయితే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఈ 5 సంవత్సరాల్లో మనకి 21,000 కోట్ల రూపాయలు డైరెక్ట్ అకౌంట్లకి, మైనార్టీలకు చెందిన విద్యార్థులకు కానీ, అమ్మఒడి అని చెప్పి కానీ, నవరత్నాల్లో కానీ, ఇతరేతర పథకాల్లో కానీ 21,000 కోట్లు, 1300 కోట్లు 200 కోట్లు 300 కోట్లు 33 కోట్లు ఈ కాదు, 21,000 కోట్ల రూపాయలు డైరెక్ట్గా ఆయన మైనార్టీలకు ఇవ్వడం జరిగింది. రెండవది, పొలిటికల్గా ఆయన మనల్ని చంద్రబాబు నాయుడు అణిచివేశాడు. జగన్మోహన్ రెడ్డి మనకి 4-5 ఎమ్మెల్యేలు ఇచ్చాడు, సీట్లు ఇచ్చాడు, ఒకళ్ళు ఓడిపోతే ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చాడు, అలాగే మనకేమంటారు ఒక మంత్రి పదవి ఇచ్చారు, ఏంటి పొలిటికల్గా డెవలప్మెంట్ ఆయన మనకి చేశారు, 15 మంది 18 మంది చైర్మన్లు ఇచ్చాడు. సో ఇవన్నీ ఏంటంటే పొలిటికల్ అప్లిఫ్ట్మెంట్ ఎంపవర్మెంట్ చేశాడు, ఫైనాన్షియల్ ఎంపవర్మెంట్ కూడా చేశాడు. సో మనకి ఈ 2 ప్రభుత్వాలను మనం టాలీ చేసుకుంటే జగన్ చాలా బెస్ట్ సీఎం.
బీజేపీతో చంద్రబాబు కలిస్తే ముస్లిం మైనార్టీలకు జరిగే నష్టమేంటి? గతంలో కలిసినప్పుడు కూడా ముస్లింస్కి అనేక పథకాలు ఇచ్చానని చెప్తున్నారు. ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు బీజేపీ అనేది ఒక ఎజెండా పార్టీ. వాళ్ళు ఒక ఎజెండా పెట్టుకున్నారు, హేట్ రేట్ని ఈ దేశంలో ఇచ్చేసి ఓట్లు సంపాదించుకొని, ఆ ఓట్లు సంపాదించుకొని జనాలకి ఏం చేయకుండా బడాబాబులకి, పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలకు ఈ దేశాన్ని అమ్మేస్తున్నారు. వాళ్ళు చేస్తుంది అది. ఈ హేట్ రేటు ప్రభుత్వాలని ఈయన దాంట్లో జాయిన్ అయ్యి గతంలో జాయిన్ అయినప్పుడు చేసింది చెప్పాను ఇందాక మీకు. ఏమని, ఒక్క ముస్లిం కూడా సీట్ ఇవ్వలేదు, మసీదుల మీద మదర్సాల మీద రైడ్లు చేశాడు, పిల్లల్ని ఎన్కౌంటర్ చేశాడు, కేసుల్లో అనేక కేసుల్లో అన్యాయంగా అక్రమంగా అరెస్టులు చేశారు, వందలాది మందిని మీద కేసులు కట్టడం జరిగింది. సో ఇవన్నీ ఆ గతంలో కలిసినప్పుడు చేసినయే. గతంలో వాజ్పేయి ఉన్న బీజేపీలో ఒక మంచి వ్యక్తిగా, కొంచెం సెక్యులర్ భావాలు ఉన్న వ్యక్తిగా మనం అనుకుంటాం, జనరల్గా ముస్లిమ్స్ కూడా అనుకుంటారు. కానీ అటువంటి ప్రభుత్వంలోనే అలా అన్ని చేశాడు ఆయన. ఇప్పుడు మోడీ గారితో కలిస్తే ఈయన ఇక్కడ మోడీ అయిపోతాడు మనకి. ఈయనే చెప్పాడు ఓట్లు తీసేస్తారని, అది చేస్తారని, ఇది చేస్తారని. మరి ఈయన వెళ్ళే కలిశాడు, మరి ఇప్పుడు ఎలా ఉంటుంది అనేది మనం 2014 నుండి 2019 వరకు చాలా వరకు చూసాం. దేశద్రోహులకు కేసులు పెట్టడం కానీ, అసలు అణిచివేయడం కానీ, మంత్రి ఇవ్వకపోవడం కానీ, ఇవన్నీ మనం చూసాం. సో ఇది సేమ్ మళ్ళీ నడిచే అవకాశం ఉంటుంది. కాబట్టి అది జరగకూడదు. మన అంతా సెక్యులర్ భావాలతో ఉన్నాము. ఇది మన రాష్ట్రము, ఇక్కడ అందరూ హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు, సిక్కులు, అందరూ జైన్లు, మార్వడీసు, అంతా కలిసిమెలిసి ఉంటాం. ఈ కలిసిమెలిసి ఉన్న కల్చర్ని ఆయన నాశనం చేస్తాడు. అందువల్ల ఏంటంటే వాళ్ళతో కలవకూడదు. ఈయన కలవడం వల్ల వాళ్ళకి సీట్లు వస్తాయి. ఈయన కలవడం వల్ల వాళ్ళకి 1-2 సీట్లు వచ్చినా, ఆ వచ్చిన 1-2 సీట్లలో కూడా వాళ్ళు అక్కడ నుండి హేట్ రేట్ స్టార్ట్ చేస్తే ఈ రాష్ట్రంలో, ఈ రాష్ట్ర వాతావరణము, అందరూ కలిసిమెలిసి ఉన్నాము అనే కలిసిమెలిసి ఉన్న వాతావరణం చెడగొడతారని చెప్పడానికి నేను చెప్తున్నా. ఎందుకంటే గతంలో మనం చూసే, ఇప్పుడు తెలంగాణలో చూస్తున్నాం, ఒక ఎమ్మెల్యే ఉన్నా, 2 ఎమ్మెల్యే ఉన్నా, పొద్దున్న లేస్తే వాళ్ళు ఏదో ముస్లింస్ని తిట్టడం, ముస్లిం సంబంధించిన ఏదో విషయాల్లో కిలకడం, వాటి మీద ఏదో మాట్లాడేసి రచ్చరచ్చ చేయడం, వాళ్ళ అది ఏంటి, హేట్ రేట్ చేస్తే వాళ్ళు పోలరైజేషన్ చేయడానికి, హిందువులు ఓట్లు పోలరైజ్ చేద్దామని వాళ్ళకి, హిందువుల్ని, ఎస్సీలని, ఎస్టీలని, బీసీలని, మైనార్టీలు ఏదో రకంగా మనం బాగు చేసి ఓట్లు తీసుకుందామనే కల్చర్ బీజేపీది కాదు. సో ఆ పార్టీతో ఈయన కలిసి సేమ్ చేస్తాడు. అందుకే మనం ఈయన కలవద్దు, కలిస్తే మీకు ఓట్లు ఏమని చెప్పి చెప్తున్నాం. కలిసేసాడు కాబట్టి ఇప్పుడు ఆ పార్టీలకి, ఆ ఎన్డీఏ కూటమిని ఓడించడమే అందరూ, ఈ రాష్ట్ర ప్రజలందరూ పెట్టుకోవాల్సిన లక్ష్యం. ముస్లిం రిజర్వేషన్లు నేను కూడా కాపాడతానని చంద్రబాబు చెప్తున్నారు. ఈ విషయాన్ని ముస్లింస్ మైనార్టీలు ఏకీభవిస్తారా? ముస్లిం రిజర్వేషన్స్ చంద్రబాబు కాపాడేదేంటి? చంద్రబాబు ఇందాక చెప్పాను కదా నేను, ఈ చంద్రబాబు నాయుడు వల్లే ముస్లిం రిజర్వేషన్స్ డేంజర్లో ఉన్నాయి. ఇప్పుడు డేంజర్లో ఉన్నాయి. ఇలాగా చెప్పాను కదా, ఆయనకి సంబంధించిన వ్యక్తులే కోర్టులో కేసులు వేశారు. హైకోర్టులో కేసేసి ఆ కేసుల ద్వారా దాన్ని కొట్టించడానికి ప్రయత్నం చేశారు. అలాగే సుప్రీంకోర్టులో ఉన్న కేసుని 2 సార్లు బయటకు లాగిన వ్యక్తులు కూడా వాళ్ళే. సో ఆయన కాపాడుతాడనే దానికి నమ్మడానికి లేదు. ఆయన ఎప్పుడు కాపాడలేదు. ఆయన మొన్న ఆ కేసులు బయటకు తీసి ముస్లిం అడ్వకేట్ ఎవడన్నా ఉన్నాడా, మంచి అడ్వకేట్ ఎవడన్నా ఉన్నాడా చూసుకోండి అని చెప్పాడు. అది కుట్ర, అది కుట్ర మైండ్తో ఆయన చెప్పాడు. ముస్లిం అడ్వకేట్లు ఏం చేస్తారండి సుప్రీంకోర్టులో? సుప్రీంకోర్టులో వాదించాల్సింది ఎవరు? కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్ట్స్ వాదించాలి. కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్ట్స్ని పెట్టాలి. ఒకరిని కాదు, 4-5 గురిని పెట్టి, రాజశేఖర్ రెడ్డి ఇద్దరిని పెట్టారు. అలా కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్ట్స్ని పెట్టమని మనం గట్టిగా అందరితో చెప్పించిన తర్వాత ఒక వ్యక్తిని, ఒక అడ్వకేట్ గారిని పెట్టడం జరిగింది. ఈలోపు ఆ కేసే మళ్ళీ ఇక్కడ బీసీలు కూడా చేస్తుండడం వల్ల ఆ లోపలికి వెళ్ళిపోయింది. సో ఆయన కాపాడుతాడనేది పచ్చి అబద్ధం. కేసులు రిజర్వేషన్ మీద 4-5% రిజర్వేషన్ మీద, 4% రిజర్వేషన్ మీద హైకోర్టులో పిల్స్ వేయించింది, కేసులు వేయించింది ఆయనే, పిటిషన్లు వేయించింది ఆయనే. సో అందుకే ఆయన మనం కలిసాం కూడా 2009లో కూడా వెళ్ళి ఆయన కలిసాం. రెండు వేల ఆరు ఏడులో మనం వెళ్ళి కలిసాం ఆయన్ని. అయ్యా మీరు కొంచెం వాళ్ళకి చెప్పండి, పలాపల వాళ్ళు, మీ పార్టీ వాళ్ళు, వాళ్ళకి మీరు చెప్పండి, వేయొద్దని చెప్పి చెప్పండి అని చెప్పి కలిసి కూడా ఆయనకి చెప్పడం జరిగింది. మాకు సపోర్ట్ చేయండి అన్నాం. వైసీపీలో ఎమ్మెల్సీగా చేసిన ఇక్బాల్ గారు ముస్లిం రిజర్వేషన్లపై కోర్టుకు వెళ్లిన ఆర్ కృష్ణయ్య ఇప్పుడు వైసీపీలో ఎంపీగా ఉన్నారని ఆరోపించారు. దీనిపై మీరేమంటారు?
ఆర్ కృష్ణయ్య గారు వైసీపీలో ఇప్పుడు వచ్చారు 2022. ఆర్ కృష్ణయ్య గారు ఫస్ట్ ఆయన ఎప్పుడైతే పిటిషన్ వేశారో నేను ఇందాక చెప్పినట్టుగా టీడీపీలో ఉన్నారు. ఆయన టీడీపీలో ఆయన ఎమ్మెల్సీ, టీడీపీలో ఆయన తెలంగాణకి ఒక ముఖ్యమైన నాయకుడు, టీడీపీ ముఖ్యమైన నాయకుడు, మంచి పోస్టులు చేసిన ఆయన టీడీపీలో. సో మొన్నటి వరకు ఆయన టీడీపీలో ఉన్నట్టు. చంద్రబాబు ఆదేశాల మేరకే నాకు తెలిసి ఆ రోజు ఆయన పిటిషన్ వేసాడు. ఏది సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన మైనార్టీలు, మైనార్టీ రిజర్వేషన్ అంటే వీళ్ళు చాలామంది ఏమనుకుంటారంటే సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఒక 4% ఇచ్చింది. అది ఎవరికి? ముస్లింలు, సిక్కులు, జైన్లు, బౌద్ధులు, 6 మైనార్టీ క్యాస్ట్ మైనార్టీస్ ఉన్నారు. ఈ 6 మైనార్టీస్ కూడా కలిపి ఒక 4% రిజర్వేషన్ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది అప్పుడు, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు. ఆ ఇచ్చిన దాని మీద ఆర్ కృష్ణయ్య ఒక కేసు వేసాడు. ఆ వేసింది ఎవరు, ఎవరు వేయించారు? అప్పుడు ఆయన టీడీపీలో ఉన్నాడు, టీడీపీలో ముఖ్యమైన నాయకుడు, ఆయన వేసాడు. ఇప్పుడు ఆయన వైసీపీలో వస్తే, ఇప్పుడు వైసీపీలో ఉన్నారు కదా, ఆయనతో మీరు ఆయన ఆయన ఎలా తీసుకున్నారు? ఆయన మీ పార్టీలో ఉన్నాడు, ఆయన మీ పార్టీలో ఉన్నప్పుడు వేసాడు. అప్పుడు అడగాలి నువ్వు. అసలు ఈ ఇక్బాల్ గారికి ఒకప్పుడు ఆయన రిటైర్ అయిన తర్వాత, రిటైర్ అయిన వెంటనే ఆయన వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని కలవడానికి వెళ్ళాడు. చంద్రబాబుకు ఒక ముఖ్యమైన స్నేహితుడిలాగా ఆయన పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నప్పుడు పనిచేశారు. కలవడానికి వెళ్తే అపాయింట్మెంట్ ఇవ్వలేదు. ఆయన కూడా మంచి వ్యక్తి ఇక్బాల్ గారు, నేను ఆయన గౌరవిస్తా, కానీ ఆయన అపాయింట్మెంట్ ఇవ్వలేదని చెప్పి నిరాశతో ఉండి సరే జగన్మోహన్ రెడ్డి గారు దగ్గరికి ఎవరో తీసుకొచ్చారు. ఆయన తీసుకున్న వెంటనే ఆయనకు అనంతపురం సీట్ ఇచ్చారు. ఎమ్మెల్యేగా గెలవలేకపోతే ఎమ్మెల్సీ ఇచ్చారు. క్యాబినెట్ ర్యాంక్ హోదా ఇచ్చారు. అంతా చేసిన తర్వాత ఇప్పుడు ఏదో ఎవరో చెప్పారని చెప్పి ఆయన వెళ్ళిపోయి ఏదో వైసీపీ ఏదో చేసేస్తుంది, జగన్ వల్ల ఏదో అన్యాయం జరిగిపోతుంది, చాలా తప్పండి, అలా చేయకూడదు. అలా చేయడం వల్ల ఏమవుద్దంటే మన వ్యక్తుల మీద నమ్మకం పోద్ది. ఆ నమ్మకాన్ని మనం కోల్పోకూడదు జనాల్లో. ముస్లిం మైనార్టీల మీద అనేక వివిధ పార్టీలకు నమ్మకాలు పోతాయి. సో ఇవి కరెక్ట్ కాదు. మనం ఈరోజు బీజేపీ ఎన్డీఏకి యాంటీగా ముస్లింస్ అందరు ఏకమవుతున్నప్పుడు మీరు కూడా వాళ్ళతో పాటు ఉండి చక్కగా ఆయన ఏం చెప్పిన జగన్మోహన్ రెడ్డి క్లారిటీగా చెప్పాడు, నేను మీకు కావాల్సిన 3 బిల్స్ యూసీసీ కానీ, తర్వాత ఎన్ఆర్సీ కానీ, లేకపోతే ఇంకోటి కాన్స్టిట్యూషన్కి వ్యతిరేకంగా, రాజ్యానికి వ్యతిరేకంగా జరిగే ఏ దానికి కూడా నేను వ్యతిరేకిస్తాను పార్లమెంట్లో. 4% రిజర్వేషన్ నేను కాపాడుతా, దానికి నేను అన్ని విధాలుగా ప్రొటెక్ట్ చేస్తానని చెప్పి ఆయన హామీ ఇచ్చాడు. వాళ్ళు ఏం చెప్తున్నారు ఎన్డీఏ వాళ్ళు? బీజేపీ ఒకటి చెప్తుంది, ఆయన ఒకటి చెప్తున్నాడు, ఈయన ఒకటి చెప్తున్నాడు. సో కన్ఫ్యూజన్ వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు. ఆ కన్ఫ్యూజన్లో ఎవరు పడవద్దు. ఖచ్చితంగా మనం ఈ ఎట్టి పరిస్థితుల్లోనూ వైసీపీకే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గెలిపించాలని చెప్పి ఇటువంటి ఆలోచన లేకుండా మనం అన్ని కులాలు మతాలు మనం చూస్తున్నాం. ఓసీలోని పేదలకు కూడా ఇళ్ళు వచ్చాయి, ఓసీలోని పేదలకు కూడా పథకాలు వచ్చాయి. వాళ్ళకు నాకు తెలిసిన చాలామంది ఉన్నారు, వైశ్యాస్లో ఉన్నారు, బ్రాహ్మిన్స్లో ఉన్నారు, వాళ్ళ పిల్లలకు కూడా పథకాలు వస్తున్నాయి, వాళ్ళ పిల్లలు కూడా నవరత్నాలు వస్తున్నాయి, ఇళ్ళు వస్తున్నాయి. మరి అందరికీ చేస్తున్నాడు ఆయన, ముస్లింస్కో, ఎస్సీలకో, ఎస్టీలకో కాదు, అందరికీ సూపర్గా చేస్తున్నాడు. అట్లా పథకాలు ఇచ్చి చక్కగా పిల్లల చదువుల్ని, విద్యని, వైద్యాన్ని పెంచడానికి ఆయన కృషి చేస్తున్నాడు, అభివృద్ధి కూడా చేస్తున్నాడు. 40 చరిత్రలో 4 వస్తే మన రాష్ట్రానికి, కేవలం ఈ 3.5 సంవత్సరాలు అంటే 3 సంవత్సరాలు అంటే 2 ఇయర్స్ కోవిడ్లో వెళ్ళిపోయినాయి, ఈ కేవలం ఈ 3 సంవత్సరాల్లో ఆయన చక్కగా 4 తీసుకొచ్చి దాని మీద పనులు చెప్పిస్తున్నాడు. అలాగే 17 గవర్నమెంట్ హాస్పిటల్స్ వచ్చాయి, గవర్నమెంట్ హాస్పిటల్స్ కమ్ మెడికల్ కాలేజెస్, ఆషామాషి కాదండి, జిల్లాకి ఒక కాలేజ్ దాదాపుగా వచ్చేటట్టుగా ఆయన కాలేజీలు తీసుకొస్తే, మెడికల్ కాలేజీ తీసుకొచ్చాడు, హాస్పిటల్స్ తీసుకొచ్చాడు, ప్రభుత్వ పాఠశాలలు బాగు చేశాడు, మన పిల్లలకి స్కూల్ డ్రెస్సులు ఇస్తున్నాడు, షూస్ ఇస్తున్నాడు, బ్యాగులు ఇస్తున్నాడు, పుస్తకాలు ఇస్తున్నాడు, పాఠశాలలు బాగు చేస్తున్నాడు, ప్రైవేట్ పాఠశాలలతో పోటీ పడే విధంగా ఈ పాఠశాలను తయారు చేశాడు. ఇవన్నీ చేస్తుంటే ఆయన ఏం చేయలేదు, అభివృద్ధి జరగలేదు, పథకాలకి డబ్బులు పనిచేస్తున్నాడని చెప్తున్నారు, అది కరెక్ట్ కాదు. ప్రభుత్వ ఉద్యోగులు గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఉన్నారు, దీనిపై మీ స్పందన ఏంటి? ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఏదో వాళ్ళకి అన్యాయం జరిగిపోయిందని చెప్పి వాళ్ళు వీళ్ళు చెప్పే చెప్పుడు మాటలకు విని వాళ్ళు ఏదో తెగ బాధపడిపోతున్నారు మన రాష్ట్రంలో.
రాష్ట్ర ప్రభుత్వ ఎంప్లాయీస్ అందరూ మిత్రులందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే 2016లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా పిఆర్సీ రావాలి, వాళ్ళకి పిఆర్సీ ఇమ్మని చెప్పి వాళ్ళు 2016 నుండి అడుగుతున్నారు, మీరు 2017 నుండి అడుగుతున్నారు. మీరు 2017 నుండి పదిహేడులో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అప్పుడు ఇవ్వలేదు, 18 అయిపోయింది, 19 వచ్చింది. రాగానే జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రాగానే మన ఎన్జిఓస్ మన ఉద్యోగుల సంఘాలు వెళ్ళి ఆయన్ని అడిగితే ఇంట్రిమ్ రిలీఫ్గా ఆయన 27% టక్ మనీ ఇచ్చేయడం, 23% 27% ఫిట్మెంట్ బెనిఫిట్ ఇచ్చేసి రన్ చేయడము ఇంట్రిమ్ రిలీఫ్గా ఇవ్వడం, అది ఇవ్వడం వల్ల మనమంతా సంతోషించడం, ఈ ఉద్యోగులంతా సంతోషించడం. ఆ తర్వాత వెళ్ళిన తర్వాత ఎప్పుడైతే పిఆర్సీ కమిటీ రికమెండ్ చేసిందో ఆ రికమెండేషన్లో తక్కువ దానికి రికమెండ్ చేయడం, ఈయన జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఒప్పుకోకుండా 23 కాదు 33 అని చెప్పి 33 చేసి 33% ఫిట్మెంట్ బెనిఫిట్ ఇచ్చి ఉద్యోగులకి ఈరోజు జీతాలు పెంచి ఇస్తుంటే ఏదో మాకు చాలా అన్యాయం జరిగిపోయింది, మాకు 50% ఇవ్వాల్సింది, అంత ఇవ్వాల్సింది, ఇంత ఇవ్వాల్సింది అని చెప్పి మనం చెప్పుకొని బాధపడిపోతున్నారు. కానీ మనం గమనించాల్సిన ఒక విషయం ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ 2016లో ఇవ్వాల్సిన పిఆర్సీ 2022లో ఇచ్చింది. ఆ 2022లో ఇచ్చేటప్పుడు ఎంత ఇచ్చింది, 14.29% ఇచ్చింది. 14.29% ఫిట్మెంట్ బెనిఫిట్ ఎక్కడ, 33% ఫిట్మెంట్ బెనిఫిట్ ఎక్కడ? మీరు చెప్తున్నారు డిఎల్ 3 డిఎల్ కలిపారని, కరోనాలో వచ్చిన 3 డిఎల్ కలిపితే మా అసలు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకి కేంద్ర ప్రభుత్వం ఈ రోజు వరకు ఆ కరోనా డిఎల్ ఇవ్వలేదు. అది ఎవరికి, ఈ 14.29% కూడా డైరెక్ట్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఇచ్చారు, రైల్వేస్ అలా పోస్టులు వాళ్ళకి ఇచ్చారు. కానీ పిఎస్సీలు ఉన్నాయి చూసారా, బిఎస్ఎన్ఎల్ లాంటి పిఎస్సీలు వాళ్ళకి ఈరోజు వరకు కూడా ఫిట్మెంట్ బెనిఫిట్ కాదు, పిఆర్సీ కాదు కదా, 0 రూపాయి ఏం పెంచలేదు. ఏమన్నారు 2022లో బిఎస్ఎన్ఎల్లో పిఆర్సీ ఇమ్మని చెప్పి అడిగితే 5% ఫిట్మెంట్ బెనిఫిట్తో ఇస్తామన్నారు, 5%. యూనియన్లు ఏమడిగాయి, 15% ఇవ్వండి అని అడిగాయి. టాక్స్ క్లోజ్ అయిపోయినాయి, మళ్ళీ ఇవ్వలేదు. 2023లో చివరిలో పిలిచి 0% ఫిట్మెంట్ బెనిఫిట్తో మీకు ఇస్తాము, కావాలంటే తీసుకోండి అన్నారు. అదేందండి, మీరు మొన్నే కదండి, అంటే ఒక సంవత్సరం క్రితమే కదండి 5% ఫిట్మెంట్ బెనిఫిట్ ఇస్తానన్నారు, ఇప్పుడేంటి మళ్ళీ తప్పమని ఆ 5% కూడా ఇవ్వకుండా ఏంటండి, ఇది చాలా అన్యాయము, మా ఎంప్లాయీస్ జీతాలు పెరగాలి కదా, స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు ఫలా గవర్నమెంట్ వాళ్ళు ఇలా ఇచ్చారు, మీరేంటి ఇలా చేస్తున్నారు అంటే, కావాలంటే 0% తీసుకోండి, లేదంటే మూసుకొని కూర్చోండి. సో ఇవన్నీ జరుగుతున్నాయి. మీరు ఈరోజు మన రాష్ట్రంలో ఒక క్లర్క్ యూడిసి క్లర్క్ ఉన్న జీతము వేరే రాష్ట్రాల్లో యూడిసి క్లర్క్ ఉన్న జీతానికన్నా చాలా ఎక్కువ. మన రాష్ట్రంలో ఉన్న యూడిసి క్లర్క్ ఉన్న జీతము కేంద్ర ప్రభుత్వంలో బిఎస్ఎన్ఎల్ లాంటి సంస్థల్లో పెద్ద పెద్ద ఆఫీసర్లకు ఉన్న జీతాలకు సమానంగా ఉన్నాయి. అయినా ఏదో అన్యాయం జరిగిపోయిందని మీ చెవులన్నీ కొరికేసి ఈ పేపర్లు రాసిందే రాసి తప్పుడు రాతలు, ఈ మీడియాలో తప్పుడు చూపులు చూపించి మిమ్మల్ని అందరినీ ఉద్యమానికి పూనుకునేటట్టుగా చేసి చిన్న చిన్న విషయాలను పెద్ద పెద్దవిగా చేసి చూపించిన గనులు ఈరోజు మిమ్మల్ని డిస్టర్బ్ చేశారు. సో మీరు ఏదో బాధపడిపోతున్నట్టుగా ఉన్నారు. మనకు దాంట్లో చేయాల్సింది ఏంటి, స్టేట్ గవర్నమెంట్ దాంట్లో మరీ 25,000 జీతాలు వస్తున్న వాళ్ళు ఏదైతే ఆందోళన మీద పనిచేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళని జీతగాళ్ళుగా చూపించకుండా, లేకపోతే వాళ్ళకి ఈ నవరత్నాలు అందేటట్టుగా చేయడం అనేది ముఖ్యమైన ఒక డిమాండు సంఘాలు పెట్టాయి. ఆ పెట్టిన డిమాండ్ని గవర్నమెంట్ యాక్సెప్ట్ చేసి కొత్త మేనిఫెస్టోలో ఈ 25,000 శాలరీస్ ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళందరికీ నవరత్నాలు వర్తిస్తాయి అని చెప్పి క్లారిటీగా చెప్పడం జరిగింది. అయినా మనం ఏదో వినకుండా లేదు మనకి జగన్ అన్యాయం చేశారన్నట్టుగా ఫీలింగ్తో కొంతమంది ఉద్యోగులు ఈరోజు కూడా ఉన్నారు. నేను వాళ్ళ కోసం చెప్తున్నా, అందరు ఉద్యోగాలు లేరు, వాళ్ళందరూ అర్థమైన వాళ్ళందరికీ విషయం అర్థమై చక్కగా వాళ్ళందరూ మంచిగా రెస్పాన్స్ ఇస్తున్నారు. కానీ కొంతమంది ఈ రకంగా మాకు ఏదో అన్యాయం జరిగిపోయింది, మనం చూసుకుంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో పోల్చుకుంటే ఇతర రాష్ట్ర తెలంగాణ లాంటి రాష్ట్రాలను పోల్చుకుంటే ఇక్కడ ఉన్న జీతాలు చాలా ఎక్కువ, ఇది ముఖ్యమైన పాయింట్, అందరూ గమనించాలి. ఇది ఈనాటి చర్చా కార్యక్రమం, మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అందరికీ సెలవు, నమస్కారం.